Hi friends, ఇప్పుడు ఇప్పుడే అంబికా స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి ఫీజు లేదు, డైరెక్ట్ జాబ్ అయితే వస్తుంది. మనకి 8 అవర్స్ వర్క్ ఉంటుందండి. అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా నుండి వచ్చిన జాబ్స్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు కూడా అంబికా స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీలో జాబ్ పొందాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టైం వేస్ట్ కాకుండా టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అంబికా స్టీల్ కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఈ జాబ్స్కి మీరు ఇండియా మొత్తంలో ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ ఏమేంటంటే అంబికా స్టీల్ లిమిటెడ్. అంబికా స్టీల్ అనేది వన్ ఆఫ్ ద మోడర్న్ స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ అండి వరల్డ్లోనే. అంటే వీళ్ళు ఏంటంటే స్టీల్ బార్స్, స్టీల్ సంబంధించిన ఐటమ్స్ అన్ని అయితే మనకి మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తూ ఉంటారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఏమేమి పోస్టులు వచ్చాయంటే టెక్నీషియన్ జాబ్స్ అయితే వచ్చాయి. ఐటీఐ ఆర్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు వీటికి అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ అయినా ఎవరన్నా మనకి ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ద్వారా మనము ఈ అంబికా స్టీల్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా అయితే లేదండి. అందరూ మహిళలు పురుషులు వీటికి ఎలిజిబుల్. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఇక్కడ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫస్ట్, దాని తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి ఒక 5 ఇయర్స్ వరకు, ఓబీసీ వారికి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తారండి. శాలరీ చూసినట్లయితే చాలా మంచి శాలరీ మీరు అయితే పొందొచ్చు. జనరల్ ఆర్ ఓబీసీ వారైనా, ఎస్సీ ఎస్టీ వారైనా, ఫిజికల్లీ ఛాలెంజ్ల వారైనా ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఎవరైతే మినిమం 10th క్లాస్ పాస్ అయింటారో లేదా ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ టర్నర్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి ఆ స్టీల్ కంపెనీలో. సెలెక్షన్ అనేది మనం అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసి చిన్న ఒక ఇంటర్వ్యూ అండ్ బేసిక్ డీటెయిల్స్ అయితే అడిగి జాబ్ అయితే ఇస్తారు. డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలంటే మనకు సంబంధించిన రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే వచ్చేస్తాం. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ అంబికా స్టీల్ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించకపోయినా పైన సర్చ్ మీద క్లిక్ చేసినా మీకైతే కనిపిస్తుందండి. ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఈ విధంగా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే అప్లై లింక్ క్లిక్కర్ అని చెప్పి కనిపిస్తుంది. కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మనం చూసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకే జాబ్స్ వచ్చినా కంపెనీ సంబంధించినవన్నీ ఇక్కడైతే ఉంటాయి. మొదటిగా మన నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే 0 అయితే ఇవ్వచ్చు. మీకు సంవత్సరానికి ఎంత జీతం కావాలని కావాలో అదైతే ఇవ్వచ్చు. మనకి ప్రజెంట్ లొకేషన్ మనం ఎక్కడైతే ఉంటాం అదైతే ఇవ్వాలి. మన క్వాలిఫికేషన్ ఏంటి, మనకి ఆ క్వాలిఫికేషన్ మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా ఇక్కడ చూడవచ్చు, మనకి ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫంక్షనల్ ఏరియా, ఈ విధంగా డీటెయిల్స్ అని మనం అయితే ఇచ్చి లాస్ట్ మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు అయితే చెక్ చేసుకొని మనకైతే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు అయితే జాబ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఈ జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంతనండి ఈ వీడియోకి. ఇది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేడీస్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.